మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జీవితాంతం శని బాధ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? శనీశ్వరుడు, శనైశ్చరుడు అని మనము పలకాలి. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఈ శని భగవానుడు ఈశ్వర స్వరూపం. ఈ శని మనము చాలామంది అనేకమైనటువంటి కష్టాలు బాధలు కలుగుతున్నప్పుడు ఏమిటి శని పట్టుకున్నాడు, శని పట్టింది, అన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నామని అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే మన జాతక చక్రములో కానీ మనము గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఆధారంగా మన యొక్క జీవిత గమనం అనేటటువంటిది సాగుతూ ఉంటుంది. ఈ జీవన గమనంలో మనము ఎక్కడ వృద్ధి చెందాలి, ఎక్కడ క్షీణదశలో ఉంటాము, అంటే ఎక్కడ ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుతాము, ఎక్కడ అధోగతి పాలవుతాము అనేటువంటి అన్నీ కూడా జాతక చక్రంలో తెలుస్తాయి, కర్మసిద్ధాంతం ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఈ వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం అంటే కర్మసిద్ధాంతాన్ని కానీ గత జన్మలో ఉన్నటువంటి పాపపుణ్యాలను మొత్తాన్ని కానీ అనుభవింపచేసేటటువంటి, అనుభవించే విధంగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం శనైశ్చరుడు, శనీశ్వరుడు, శనిగ్రహం. మరి ఈ అటువంటి శనిగ్రహాన్ని కనుక మనము సంపూర్ణంగా ఆవాహన ఆరాధన కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చు. ఏ గ్రహానికైనా సరే ఆవాహన కానీ ఆరాధన కానీ చేయాలి అంటే వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. కేవలం సంకల్ప బలం ఉంటే చాలు. సంకల్ప బలంతో సమస్యల నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తి మనం పొందవచ్చు. అంటే సంకల్పమే సకల విజయాలకు మూలమని మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ ఎవరికైనా సరే జీవితంలో వివాహం కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అయిన తర్వాత వివాహ జీవితం అంతా అస్తవ్యస్తమైనా, ఉద్యోగంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకపోయినా, కుటుంబంలో కలతలు ఏర్పడుతున్నా, సమాజంలో ప్రతిదానికి గొడవలు కలుగుతూ ఉన్నా, లేదా ఇంట్లో రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నా, బంధుమిత్రులతో తగాదాలు పడుతూ ఉన్నా, నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోతూ ఉన్నా, ఇలా ప్రతిదానికి కూడా వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. ఈ అన్ని కారణాలకి కూడా ప్రధానంగా నడిపించేటటువంటి ప్రధానమైనటువంటి గ్రహం శనైశ్చరుడు. ఆ శనైశ్చర గ్రహాన్ని కనుక సంపూర్ణంగా కనుక ఆవాహన ఆరాధన కనుక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతాం. మరి అంత శక్తివంతమైనటువంటి గ్రహాన్ని మనం ఏ విధంగా ఆవాహన చేయాలి? వాస్తవంగా చూస్తే నవగ్రహాలలో అత్యంత సుందరమైనటువంటి గ్రహము కూడా శనైశ్చరుడే, శనీశ్వరుడే. మరి ఆ గ్రహాన్ని మనం ఏ విధంగా ఆవాహన చేయాలి? ఎవరిని ఆరాధిస్తే మనకు ఈ శనీశ్వరుడి యొక్క ప్రసన్నత కలుగుతుందో తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడి యొక్క ప్రసన్నత కనుక మనం కలగాలి అంటే వాయుపుత్రుడైనటువంటి అంటే ఆంజనేయుడి యొక్క ప్రసన్నత మనకు కావాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. జ్యోతిష శాస్త్ర రీత్యా కనుక తీసుకున్నట్లయితే ఆంజనేయుడికి వాయువు యొక్క అంటే వాయువు యొక్క రూపం సాక్షాత్తు అంటే వాయువును సూచిస్తూ ఉంటాడు. ఈ శని గ్రహం అనేటటువంటిది సూర్యుడి వద్ద విద్యను కూడా నేర్చుకున్నాడు, సాక్షాత్తు విద్య నేర్చుకున్నవాడు. మరి ఈ సూర్యుడు కనుక తీసుకున్నట్లయితే ఈ శనిగ్రహానికి సూర్యపుత్రుడు శని. ఇప్పుడు ఈ శనిగ్రహం యొక్క అనుకూలత కనుక మనకు కలగాలి అంటే ఆంజనేయ స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతాం. మరి ఆ ఆరాధన మనం ఎలా చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటానికంటే ముందు శ్రీరామ తారక మంత్రాన్ని 11 సార్లు జపించాలి. శ్రీరామ తారక మంత్రం అంటే పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు. ఓం శ్రీరామచంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు గనక పారాయణ చేసినట్లయితే తద్వారా ఎక్కడైతే రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ హనుమ ప్రత్యక్షం అవుతాడు. హనుమ ప్రత్యక్షమైనటువంటి చోట శనీశ్వరుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఆ 11 సార్లు రామనామం చేసిన తర్వాత వెంటనే
ఓం హ్రం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే, ఇదే మీరు మీ పూజా గదిలో కూర్చొని దీపారాధన చేసుకొని దీపాన్ని చూస్తూ ఓం శ్రీ రామచంద్రాయ నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు చేసిన తర్వాత ఓం హ్రం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు చేసి ఒక 41 రోజుల పాటు దీక్షగా పెట్టుకొని ఈ 41 రోజుల దీక్షలో కూడా ప్రతిరోజు 108 సార్లు పారాయణ అయిపోయినటువంటి వెంటనే లడ్డును కనుక నివేదనగా సమర్పించినట్టయితే 41 రోజుల తర్వాత సంపూర్ణమైనటువంటి హనుమ కటాక్షము కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి ఆ శనీశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు కూడా కలుగుతాయి. అన్ని రకాలైనటువంటి పనులు కూడా ఎటువంటి విఘ్నము లేకుండా సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా మరలా మనకి శని బాధ అనేటటువంటిది ఉండదు. మరలా మనల్ని అంటే శని బాధ ఉండటము అంటే అర్థం ఏమిటంటే అనేకమైనటువంటి ఆటంకాలు కలగటము, అనేకమైన ఇబ్బందులు కలగటము, ఇవేవి కూడా కలగకుండా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇది జీవితంలో శని బాధ లేకుండా ఉండాలంటే చేసుకోవలసినటువంటి పరిహారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.